మహాపాదయాత్రపై బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బొత్స వ్యాఖ్యలపై అమరావతి రైతులు భగ్గుమంటున్నారు. ఇక బొత్స వ్యాఖ్యలపై స్పందించేందుకు అమరావతి రైతు జేఏసీ నేత పువ్వాడ సుధాకర్ ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. నమస్తే సుధాకర్ గారు. నమస్కారం అండి. రైతుల పాదయాత్రపై బొత్స సత్యనారాయణ చాలా సార్లు వ్యాఖ్యలు చేశారు, ఈ రోజు కూడా చేశారు, అలాగే మొన్న కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడేమో రియల్ ఎస్టేట్ దోపిడీదారులు అంటూ కూడా మాట్లాడారు. దీని గురించి మీ రియాక్షన్ ఏంటి? నిజంగా ఏదైతే అమరావతి రాజధాని పరిరక్షణ ప్రజా పాదయాత్రకి వస్తున్నటువంటి ప్రజా స్పందన చూసి వాళ్ళల్లో ఒక వైసీపీ ప్రభుత్వంలో ఒక అలజడి ప్రారంభమైంది. ఎక్కడ ఉత్తరాంధ్రకు వచ్చి ఈ యొక్క పాదయాత్ర ద్వారా వాస్తవాలు తెలియజేస్తారో మా యొక్క రాజకీయ పేటాలు కదిలిపోతాయో, మా భవిష్యత్తు అంధకారం అవుతుందని భయపడినటువంటి బొత్స సత్యనారాయణ గారు అవాస్తవాలమైనటువంటి ప్రకటనలు, అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటున్నారు, ముసుకులో భూములు దోచుకుంటున్నారని చెప్తున్నారు. గత మీరు అధికారంలో రాకముందు 3 సంవత్సరాలు ఇదే గొడవ చేశారు. 2015 నుంచి అధికారంలోకి వచ్చి ఇప్పుడు దాదాపు 3.5 సంవత్సరాలు అవుతుంది. మొత్తం 7 సంవత్సరాల కాలంలో అంటే ఏదైతే మీరు ఒక భూముల మీద ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగింది, దీంట్లో లేకపోతే ఈ విధంగా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మీరు తెలిసి కూడా ఎందుకు చెప్పలేకపోయారు? అంటే అక్కడ వాస్తవం లేదు, మీరు చెప్పేటువంటి విషయాల్లో వాస్తవం లేదు. ప్రజల్ని 3 రాజధానులు అనేటువంటి ఒక భ్రమలో ఉంచుతా ఉండాలి వీళ్ళందరూ కూడా. ఎందుకంటే భారత రాజ్యాంగంలో 3 రాజధానులు ఏర్పాటు చేసుకునే అధికారం రాష్ట్రానికి లేదు, రాజధానిని మార్చే అధికారం రాజధానికి లేదు అని, రాజధాని మార్చుకునే అధికారం రాష్ట్రానికి లేదు అనేటువంటి విషయం స్పష్టంగా ఉంది. ఆ విషయం మీ నేత విజయసాయి రెడ్డి గారు ప్రైవేటు బిల్లు పెట్టినప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ తెలుసు. అదే విధంగా ఏ విధంగా భారత రాజ్యాంగం అనుమతి లేకుండా 3 రాజధానులు మీరు పెట్టగలుగుతారు? అదే విధంగా న్యాయ వ్యవస్థలో తీర్పు స్పష్టంగా ఉంది, ఆ తీర్పు ఉన్నప్పటికీ కూడా మీరు ప్రజల్ని మోసం చేయడానికి 3 రాజధానులు అని ఏ విధంగా చెప్పగలుగుతారు? అంటే ప్రజలకు ఈ ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని, ఆంధ్రప్రదేశ్ బిడ్డలకు చేస్తున్న మోసాన్ని ప్రశ్నించమని వాస్తవాలు తెలియజేసి ఇటువంటి మీలాంటి నేతలు తమ పబ్బం గడుపుకోవడానికి ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ఏ విధంగా తమ యొక్క అధికారాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారో ఆ విషయాలన్నీ కూడా ఈ పాదయాత్ర సాక్షిగా ప్రజలందరికీ తెలియజేస్తా ఉంటే ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క స్పందన తెలియజేస్తూ దీంట్లో భాగస్వామి అయ్యి ముందుకు కదులుతా ఉంటే వాళ్ళు ఒక భయాందోళన పెరిగిపోయినాయి, అసహనం పెరిగిపోయింది. ఏం మాట్లాడుతున్నారో తమ నేలకి తమ మైండ్ కి మధ్య ఉండే కనెక్షన్ కట్ అయిపోయినట్టుగా మాట్లాడుతూ ఉండేటువంటి వ్యాఖ్యలు చూస్తూ ఉంటే ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటున్నారు. ఇటువంటి నాయకులుగా మనం ఓట్లేసి గెలిపించింది, ప్రజల్ని ఈ విధంగా అవాస్తవాలు చెప్పి ప్రాంతాల మధ్య, కులాల మధ్య, మతాల మధ్య విద్వేషాలు సృష్టించేటువంటి వ్యక్తులనా మనం? అంటే మన బిడ్డల యొక్క బంగారు జీవితాన్ని నాశనం చేసే విధంగా ఈ మంత్రివర్యులు వ్యవహరిస్తా ఉండారు. కేవలం అధికార దాహం తప్పితే వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలనేటువంటి, మీకు గనక నిజమైనటువంటి దమ్ము ధైర్యం ఉంటే 3 రాజధానులు ఏ విధంగా చేయబోతున్నారో, లేకపోతే చేస్తే ఏ విధంగా ఉపయోగాలు ఇంతవరకు కూడా చెప్పకుండా కేవలం పాదయాత్ర మొదలైన తర్వాత సాక్షాత్ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సమావేశాల్లో ఒక రోజు సమయాన్ని అవాస్తవాలు ప్రకటించడానికి వేదికగా చేసుకున్నారు. ఆ తదుపరి మంత్రివర్యులు ప్రతి ఒక్క వ్యక్తి అసభ్యకరమైనటువంటి పదజాలంతో, అంటే మీరు చూస్తా ఉండండి ఎవరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు, మీరు స్పష్టంగా చెప్పాలి. చెప్పకుండా రైతులు చేస్తున్న 600 మంది రైతులు పాదయాత్ర చేస్తా ఉంటే మీరు రియల్ ఎస్టేట్ అని చెప్తూ రైతులను నమ్మించి మోసం చేస్తా ఉండారు. ఇప్పటికే ఏ రైతన్నని మోసం చేయొద్దు, అన్నం పెట్టే రైతన్న మోసం చేస్తే మీకు పుట్టగతులు ఉండవు, మీకు మీ యొక్క రాజకీయ సమాధి అవబోతా ఉండారు. ఇంకా మీరు దానికి తప్పులు సరిదిద్దుకోకుండా ప్రజాస్పందన తెలుసుకొని ప్రజల ఆకాంక్షలకు విధంగా అమరావతి ఏకైక రాజధానికి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, కానీ దాన్ని మర్చిపోయారు. ఏ విధంగా మీరు ఏం ఉద్ధరించారనా, ఏం ఉద్ధరించాం మా యావదాస్తిని, రాష్ట్రానికి ఒక రాజధాని లేదు అంటే ఆ రాజధాని నిర్మించుకోవడానికి అవసరమైనటువంటి కన్నతల్లి లాంటి భూమిని, యావదాస్తిని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చాం. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అప్పుడు అంచనాలు వేసిన ప్రకారం ఈ రాష్ట్ర ప్రజలందరికీ 15 లక్షల మంది ఉద్యోగాలు 2050 నాటికి వస్తాయి అని చెప్పిన మాట వాస్తవం కదా? ఏపీసీఆర్డీ అని అడుగుతున్నాం. అదే విధంగా ఏదైతే ఈ రాష్ట్రానికి మిగులు భూముల అమ్మకం ద్వారా దాదాపు 1 లక్ష కోట్ల రూపాయల పైన
ఏదైతే నిర్మాణానికి పోను మిగతాగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుందని ఏపీసీఆర్డీఏ చెప్పిన మాట వాస్తవం కాదా? జీవో నెంబర్ 50 ద్వారా మీరు చెప్పినటువంటి మాట వాస్తవం కాదా అని ప్రశ్నిస్తున్నాం. వాస్తవాలు ఈ విధంగా ఉంటే ప్రజల్ని మబ్బి పెడుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటూ లేకపోతే ఇన్సైడర్ ట్రేడింగ్ అంటూ, అంటే చట్టసభలో సాక్షాత్తు సుప్రీంకోర్టు కూడా ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది లేదు అని చెబుతున్నటువంటి మాటలు తీర్పులు ఉన్నప్పటికీ మీకు న్యాయస్థానాలంటే గౌరవం లేదు, న్యాయమూర్తులంటే గౌరవం లేదు, భారత రాజ్యాంగం అంటే గౌరవం లేదు, ఆ భారత రాజ్యాంగాన్ని తయారు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారంటే మీకు గౌరవం లేదు. గౌరవం లేకుండా నోటికి ఏది వస్తే అది, మీరు మాట్లాడిన మాటలు మేము మాట్లాడటం మాకు నిమిషాల్లో పని, కానీ ఈ యొక్క అమరావతి రాజధాని పరిరక్షణ ఉద్యమం గాంధీ మహాత్ముడు చెప్పినటువంటి శాంతి అహింస సిద్ధాంతాలకు లోబడి చేస్తా ఉన్నాం. మా యొక్క బాధను తెలియజేస్తాం, కానీ మీలాగా నోరుకు ఏదొస్తే అది. కొంతమంది మంత్రులు మాట్లాడుతున్నారు బలిసి, ఏం మేము మాకు బలిసే మీకు ఓట్లేసి గెలిపించుకుంది, మా ప్రాంతాల్లో కూడా మీరు చెప్పినటువంటి కళ్ళబొల్లి మాటలు నమ్మి మీరు చేస్తున్నటువంటి ఇదిగో అభివృద్ధి చేస్తాం రాజధాని నిర్మిస్తామని చెప్పారు. మీరు ఆ మాటలు నమ్మి అమాయకులమైన కొంతమంది ఓట్లు వేయటం ద్వారా ఈ రోజు అధికారంలోకి వచ్చి ఓట్లేసినటువంటి ప్రజల్ని పలిసి కొట్టుకుంటున్నారని మాట్లాడేటువంటి మాటలు, మీ సంస్కారం మీకు నేర్పిన సంస్కారం ఇదేనా అని అడుగుతా ఉన్నాం. మేము ఏ రోజు కూడా మిమ్మల్ని ఒక్క మాట అసభ్యకరంగా, కనీసం చదువుకొని అమరావతి మహిళ కూడా మీ గురించి ఎక్కడా కూడా అసభ్యకరంగా మాట్లాడదు. అది మా క్రమశిక్షణ, అది మా యొక్క సంకల్పం. మేము ఒకే సంకల్పంతో ఉండం, అమరావతి మీద జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడతాం. మా సోదరులైనటువంటి ఉత్తరాంధ్ర ప్రజలకి, అదేవిధంగా రాయలసీమ ప్రజలకి మొత్తం కూడా అమరావతి రాజధాని యొక్క ఆవశ్యకత ఏంటి, అమరావతి రాజధాని రావటం వల్ల ఉత్తరాంధ్ర, వెనకబడిన ఉత్తరాంధ్ర ఎవరు? నీ కుటుంబం, నువ్వు, మీ మంత్రులు ఇంతకాలం పరిపాలన చేశారు. మీ పరిపాలన మూలంగానే ఈరోజు ఉత్తరాంధ్ర వెనకబడింది. మీరు భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎక్కడ రాజధాని వలన అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం అనేది లేదు. రాజధాని బూచిగా చూపెట్టి ప్రజల్ని 3 సంవత్సరాల నుంచి అభివృద్ధి గురించి అడగకుండా ప్రశ్నించకుండా మీరు చేస్తున్నటువంటి దుష్ప్రచారం నిజంగా జుగుప్సాకరంగా ఉంది. మహిళలు మేము అక్కడికక్కడ పాదయాత్రకు వెళ్తుంటే మహిళలు రోడ్డు మీదకు వస్తున్నారంటే మహిళలకి ఎంత అమరావతి రాజధాని ఉద్యమం మనసులో నాటుకుందో తెలుసుకోండి. బొబ్బలెక్కి వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా మీరు వేసినటువంటి గుంటలు ప్రజలు అడుగుతా ఉంటారు, రోడ్ల మీద ఏర్పడిన గుంటలు పూడ్చలేని ఈ ప్రభుత్వం 3 రాజధానులు కడుతుందా? ఏదైతే భూములు ఇచ్చిన రైతులకు కౌలు చెల్లించలేని ఈ ప్రభుత్వం 3 రాజధానులు కడుతుందా? లేకపోతే నిరుపేదలైనటువంటి పేదలకు ఇచ్చే రాజధాని పెన్షన్ ని చెల్లించలేని ఈ ప్రభుత్వం 3 రాజధానులు కడుతుందా అని అవహేళన చేస్తున్నా ఉంటారు. అది గమనించండి బొత్స సత్యనారాయణ గారు, మీలో ఇంకా వివేకం ఉంటే మీ యొక్క నిర్వాహక ఫలితం కాదా ఈ యొక్క ఉత్తరాంధ్రలో కార్ల ఫ్యాక్టరీ ఏర్పడేది? మీ నిర్వాహకం, మీ చేతగానితనం వల్ల ఈ ఉత్తరాంధ్ర ప్రజలకి అటువంటి కార్ల ఫ్యాక్టరీ రాకుండా పోయిందనేటువంటి విషయం మీకు తెలియదా? ఉత్తరాంధ్ర ప్రజల్ని మోసం చేసింది మీరు. మరొకసారి అమరావతిని పూచిగా చూపెట్టి విద్వేషాలను సృష్టిస్తూ మోసం చేయాలని చూస్తా ఉన్నారు. కాబట్టి మీ వ్యాఖ్యలు ఎవరు నమ్మే ఉద్దేశంలో లేరు. మీరు ఎంత అసభ్యకరంగా మాట్లాడినా మేము, మా తల్లిదండ్రులు మాకు ఒక సంస్కారం నేర్పారు, ఆ సంస్కారానికి ఒక మాట కూడా దాటి ముందుకు రాం, గౌరవించడం మా యొక్క విధానం, దాని ప్రకారమే గౌరవంతో మాట్లాడుతూ ఉన్నాం. మీకు మీ విధానాలు మార్చుకోకపోతే ఇదే రకమైనటువంటి అసభ్యకర వ్యాఖ్యానాలు లేకపోతే ప్రాంతాల మధ్య విశేషాలు, ఇంకా జనం పిచ్చోళ్ళలాగా లేరు, వాస్తవాలు తెలుసుకుంటున్నారు. ఈ రోజు ఒక సాంకేతిక కమ్యూనికేషన్ విప్లవం జరిగింది, ఆ విప్లవం ద్వారా ప్రతి సామాన్యుడికి కూడా ఇన్ఫర్మేషన్ అందుతుంది. మీరేదో కళ్ళబొల్లి కబుర్లు ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నారు. ఇన్సైట్, థ్యాంక్ యూ సుధాకర్ గారు.